मुख्यमंत्री केसीआर चेसिन यज्ञ यागाल फलितमे वर्षालु समृद्धिगा कुरिसी चेरुवुलु कुंटलु प्रोजेक्टुलु नीटितो कलकलाडुतु पंटलु पुष्कलंगा पंडी रैतुलु संतोषंगा उंटुन्नारनि नर्सापूर् एम्मेल्ये मदन रेड्डी अन्नारु। कोल्चारं मंडलं कोतुल चेरुवुलो गंगम्मकु प्रत्येक पूजा कार्यक्रमालु निर्वहिंचारु। मेदक जिल्ला कोल्चारा मंडलं व्याप्तंगा गत वारं रोजुलुगा कुरुस्तुन्न भारी वर्षालकु चेरुवुलु कुंटलु निंडु कुंडला मारी पोंगि पोर्लुतुन्नायि। कोल्चारं ग्रामंलो कोतुल चेरुवु अलुगु पारटंतो एम्मेल्ये मदन रेड्डी गंगम्मकु प्रत्येक पूजा कार्यक्रमालु निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన యాగాల ఫలితమే వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు కుంటలు ప్రాజెక్టులు నీటితో కలకలాడుతున్నాయన్నారు। ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు అశోక్ గౌడ్, గ్రామ సర్పంచ్ కరెంటు మాదేవి, రాజా గౌడ్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్న గారి శేఖర్, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎండుగుల కృష్ణ, నాయకులు ప్రభాకర్, దుర్గాప్రసాద్, గౌరీశంకర్ గుప్తా, చంటయ్య తదితరులు పాల్గొన్నారు। ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మన ప్రేత ముఖ్యమంత్రి గారు యజ్ఞ యాగాదులు చేసి మరి ప్రజలందరూ కూడా మంచి ఉండాలి, రైతులందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో మీరందరూ చూసిండు। మరి అప్పటి వరకు ఒక చెర్ర నీళ్ళు లేకుండే అప్పుడు యజ్ఞం చేసిన తర్వాత నాలుగు రోజులనే అన్ని చెర్రు కూడా అలుగులు వారి ప్రాజెక్టులు నిండి సక్సెస్ఫుల్ మరి తెలంగాణ రాష్ట్రం అయింది। దాని తర్వాత కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 100% కాలం అయితుంది, బాగా రైతులు కూడా పంటలు పండిస్తున్నారు। ఇయాల యావత్ భారతదేశంలో ఒక బ్రహ్మాండమైన పంటలు తెలంగాణ రాష్ట్రంలో పండుతున్నాయి, చాలా సంతోషం। ఆయన కాలముహూర్తం ముఖ్యమంత్రి గారు మరి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయి 9.5 సంవత్సరాలలో కూడా ఒక్కసారి కూడా కరువు లేకుండా బ్రహ్మాండంగా మరి మొదలు ఇన్ని రోజుల కాలం అవుడు చాలా సంతోషంగా ఉన్నది। భగవంతుడు ఆయనను దీవించాలి, మంచిగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలి, మరి భగవంతుని దయ వల్ల కూడా ఇంకేదన్నా నిండని చెరువు కూడా నిండాలి, ప్రాజెక్టులు కూడా నిండాలి, రైతులందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను।